ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం నూతన కార్యవర్గాన్ని మధురవాడ దశరథ రామాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శివగణేష్ మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శిగా తారానా శర్మ, ఉపాధ్యక్షుడిగా కార్తికేయ శర్మ, కోశాధికారిగా సుధాకర్ శాస్త్రి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా భీమశంకర్ శ్రీనివాస్, సంఘం సలహాదారుడిగా కిషోర్, మీడియా కోఆర్డినేటర్గా మావూరి ఉదయ్, టీవీఎన్ ప్రసాద్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఎంపిక చేసినట్టు తెలిపారు. విశాఖలోనే కాకుండా 13 జిల్లాల్లో ఉన్న బ్రాహ్మణ కులంలో ఉన్న అర్చక పురోహిత దానాలు పట్టేవారు మరియు వంట బ్రాహ్మణులందరినీ సంఘంలో చేర్చుకుని పేద బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే వారందరి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల వారీగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వారీగా మరియు 13 జిల్లాల వారీగా త్వరలో మన యొక్క సమైక్య సంఘం సంఘాలన్నింటినీ కూడా కలుపుకుంటూ మన జాయింట్ యాక్షన్ కమిటీ వల్లే మనందరం కూడా ముందుకురావడం జరుగుతుంది. ఈరోజు పాలకవర్గం మరి కొంతమందిని పాలకవర్గంలో చేరిక మరియు ఒక ఈ కార్యక్రమం అంతా కూడా జరిగిందండి. ఇందులో భాగంగా ప్రధాన భూమిక రాష్ట్రంలో చూస్తే ఎన్నో సంఘాలు ఉన్నాయి. సంఘాలన్నిటి కూడా మనం కలుపుకుంటూ వెళ్ళాలి. బ్రాహ్మణ సేవలు నిస్వార్థంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఈ యొక్క కార్యాచరణ జరిపడం జరిగింది. మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి అర్చక సంఘం అంటున్నారు, పురోహిత సంఘం అంటున్నారు, బ్రాహ్మణ సంఘం అంటున్నారు, మరి ఇట్లా కాదు సమైక్య సంఘం అంటూ ఒకటి ఉండాలి అని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఈ యొక్క కార్యాచరణ భాగంగా గత 6 నెలల కాలంలో చాలా మంచి పనులు చేయడం అనేది మన యొక్క కార్యక్రమ సభ్యులు ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరు కూడా చేయడం మా యొక్క అదృష్టం. గ్రామాల సేవలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చారు. ఎప్పటివరకు దాదాపు మరి 1000 మంది సభ్యుల వరకు కూడా మనకి రావడం జరిగింది. సమైక్య అనేది ఒకటే, బ్రాహ్మణులకు నిస్వార్థంగా సహాయపడాలి అనేది మన యొక్క లక్ష్యము. మరి వంట బ్రాహ్మణులు ఉన్నారు, మరి పురోహితులు ఉన్నారు, మరి అర్చకులు ఉన్నారు, మరి ఒక ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా కలపాలి. ఇది ఒక ముఖ్య ఉద్దేశము. బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశము. మన యొక్క జాతి అయినటువంటి బ్రాహ్మణ జాతి సుదీర్ఘంగా మంత్రం బ్రాహ్మణాధీనం అనేటువంటి విషయమే ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డాము. ఇటువంటి కరోనా విపత్తి మహమ్మారిలో కూడా ఇలా ముక్కుకు మాస్కులు కట్టుకుని కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మీటింగ్లు కానీ ఈ యొక్క కార్యాచరణ ఏదైతే మన దేవతాచరణ కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఉద్దేశంలో భాగంగా మేమందరం కూడా కష్టపడి ఏంటంటే బ్రాహ్మణ ఐక్యత, మరొకటి బ్రాహ్మణులు నిస్వార్థంగా సహాయం చేయుట మాత్రమే. ఈ యొక్క సమైక్య సంఘానికి ఏదో డబ్బులు సంపాదించాలని కానీ డబ్బులు తీసుకుని వచ్చి ఏదో ట్రస్ట్ పెట్టాలని కానీ ఇట్లాంటివి ఏవి కూడా లేవు, రావు కూడా. చూస్తే కార్యదర్శి గారు తారనా శర్మ గారు తీసుకున్నాము, చూస్తేనేమో ప్రెజర్ గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తీసుకున్నాము, కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ గారు నాగశాస్త్రి గారిని, ఇటు అధ్యక్షుడిగా శివనేష్ శర్మ, ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి దొద్దుగుత్తి కార్తికేయ శర్మ గారు, మరి కొంతమంది సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభాముఖంగా మేమందరం కూడా బ్రాహ్మణ ఐక్యతతో నిస్వార్థంగా బ్రాహ్మణులకు సహాయము చేస్తామని ఆ సీతారామచంద్రమూర్తి స్వామి వారు అనుగ్రహంతో ఇక్కడ పాలక మండలి అంతా కూడా నూతన పాలకవర్గం ఎన్నికయింది. కావున ఈ విషయంగా సభాముఖంగా ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణ సేవకు నిస్వార్థంగా ఉంటామని తెలియజేస్తున్నాము. ధన్యవాదములు.